చీరాల మండలం తోటవారిపాలెం చెనకేశవ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. గ్రామంలోని పోలిరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సింగినేని నరసింహారావు, కోటిరత్నం దంపతులు స్వామివారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధుపర్కేన పూజయ శ్రీ చంద్రకేతన స్వామి పరబ్రహ్మణే దివ్య కళ్యాణ మహోత్సవం మీ భక్తులు దాసాన దాసులైనటువంటి పౌడిపాల గోత్రోత్సవులు నరసింహారావు గారు ధర్మపత్ని కోటిరత్నం గారి దంపతులు కుటుంబ మన ఈపూర్పాలెం మండలం తోటవారిపాలెం గ్రామంలో శ్రీభూ సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో విశేషంగా చెన్నకేశవ స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, తదుపరి పుష్పయాగ మహోత్సవం, శాంతి హోమ కార్యక్రమం, అదేవిధంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో అనాదిగా ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మవారికి కూడా విశేష పంచామృత అభిషేకం, పలరసాలతో అభిషేకం, తదుపరి పుష్పయాగ మహోత్సవం చేయటం జరిగింది. మరి కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా ఇచ్చేసి ఆ అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. లోక కళ్యాణార్థం మరి కార్యక్రమాలను కూడా చేయటం జరిగింది. మరి కార్యక్రమాలను రేపల్ల వాస్తవ్యులు పరాశరం రామాచార్యులు గారు, మరి అదేవిధంగా ఈ ఆలయ అర్చక స్వామి వేదాంతం సుధాకరాచార్య స్వామి, మరి అదేవిధంగా గోవాడ వాస్తవ్యులు దేవి పవన్ కుమార్ గారి బృందంచే మరి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా చేయటం జరిగింది. స్వస్తి. ఇప్పుడు చేపించిన వాళ్ళు ఇదే విధంగా మరి కార్యక్రమానికి ఉభయదాతలుగా లింగనేని నరసింహారావు గారు, ధర్మపత్ని కోటిరత్నం గారి దంపతులు, కుటుంబ సభ్యులు, మరి కార్యక్రమానికి చెన్నకేశ స్వామివారి ఆలయంలో, అదేవిధంగా పోలేరమ్మ వారి ఆలయంలో ఈ స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దాతలుగా ఉభయదాతలుగా ఉండి మరి లోక కళ్యాణార్థం భక్తులందరూ కూడా ఎప్పుడూ చూడనటువంటి విశేషమైనటువంటి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుతూ ఉన్నాం. స్వస్తి.